మా అందరికి ఒక్కొక్క టీ ఇచ్చి ఒక్కొక్క ఆమ్లెట్ ఇవ్వు. టైం అయింది, నువ్వు క్లాస్ కెళ్ళు. పోతానులేమ్మా. నీతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. ఇంకేం కావాలి? నీకు ఉండడానికి చోటు ఉంది, నోరు అయితే చాలా పెద్దది. డాడీ బాయ్. సరే వెళ్ళరమ్మా. సాజు, దూది నిప్పి ఒకటిగా వెళ్తోందేంటి? వద్దురా, నిన్నే దెబ్బలు తిన్నారని విన్నాను. అది నిన్నటి కదా, వదిలేయండి. సరిగ్గా చెప్పావు. అయితే మొన్న కూడా దెబ్బలు తిన్నారుగా. నరికేశారుగా. అది వీడి మొహం మీదే కదా, కంటి మీద పడుంటే కన్ను పోయేది. అదంతా నా దగ్గర జరగదు. వాడికి కంట్లో పడడం తర్వాత ముందు వీడికి నోట్లో పడి ఉండాల్సింది. చెప్తే వినవా నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిల్లల్ని పట్టుకెళ్లే మనిషి అన్నాడు అక్కడ, అతనికి పట్టిస్తాను తెలుసా? నాకు బెలూన్ కావాలి. కాస్త దీన్ని బెదిరిస్తావా? దీని గొడవ భరించలేకపోతున్నాను. ఏంటో ఊరికే బాగుతున్నావు, నోరు మూస్తావా లేదంటే నీ పని. నీ పని పడుతున్నావు. నా కోపం వచ్చింది అనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. పోస్ట్ ఎలా అయిపోతావు? ఏంటి దేవుడి నోత పెట్టుకోవద్దు, అయిపోతావు నువ్వు. ఎందుకు నా మాట నేలలేను. ఊరికోటి ఎక్కువ చేస్తున్నావు. నేను చేస్తున్నావు నిన్ను చూడు. చూడు ఎలా పారిపోయిందో. అది మాత్రం భయం ఉండాలి. ఏమవుతున్నావు రా. ఏం కాదు, నేనున్నానుగా. త్వరగా రా, వినోద్ అన్న వెయిట్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడేంటి? రే, ఫోన్ ఆఫ్ చేసి పెట్టావేంట్రా? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఫోన్ ఛార్జ్లో పెట్టి మర్చిపోయాను. ఓ సరే రా, వెళ్దాం. రాణిమ్మి, నేనున్నాను, భయపడకు. ఎక్కరా, నువ్వెక్కు అన్నా. బండితి, ఎటువైపు వెళ్తున్నావు? ఎంజీ రోడ్ నుంచి అటు వెళ్దాంలే, అలాగే హైవేకి వెళ్దాం. హలో సార్, చెప్పరా. ఒక కొత్త పిట్ట వచ్చింది. పోయినసారిలా కాదు కదా? లేదు సార్, ఇది ఫ్రెష్ పిట్ట. అయితే తీసుకురా, నువ్వు చెప్పింది నమ్ముతున్నాలే. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు? చాలా అర్జెంటుగా వెళ్ళాలి సార్, అందుకే. ఏంటయ్యా అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఏంట్రా, నీ మొహం అలా మాడిపోయింది, ఏమైంది? ఏంటంటే, సన్ గ్లాసులు మార్చేసి ఇప్పుడు కర్టన్స్ వేసి నడుపుతున్నారేంటి. పర్వాలేదే, పర్వాలేదే. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా సార్? మేము అదంతా తర్వాత, నాకు అవసరం లేదు. ముందు స్టేషన్కి రావాలి. దిగు దిగో, దిగమ్మా దిగో. ఓహో, అదనమాట విషయం. అందుకనే బాడీ వన్లో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం వస్తుంది సార్. సార్, తప్పుగా అనుకోకండి, వీడు మా పెద్దమ్మ కొడుకు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడాలన్నారు, అందుకే లోపల కూర్చోమన్నారు. ఓ, ఇది మీ పెద్దమ్మ కొడుక. ఓకే, వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళి జీప్ ఎక్కించండి. రండమ్మా, రండి, త్వరగా రండి. పెద్ద ధనవంతులు కాకపోయినా కష్టాలు లేకుండా జీవించాము, అది గొప్ప విషయమే. ఆ సమయంలోనే నాకు ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం దొరికింది. ఎవరితనో గ్రూప్ వీసాకి ఇచ్చిన పాస్పోర్ట్లు వారం రోజుల్లో సరిచేసి ఇవ్వాలంట. చూడు, ఇవన్నీ నకిలీ పాస్పోర్ట్లు, నంబర్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. చూడు. మేడం, అందరూ యంగ్స్టర్సే కదా. నేను 15 ఏళ్లుగా ఫారిన్ లోనే ఉన్నాను. నాకు అక్కడ సూపర్ మార్కెట్లు ఇంకా బిజినెస్ అన్నీ ఉన్నాయి. అక్కడ పని చేయడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. ఒక 10 నిమిషాలు మేడం, ఇప్పుడే వస్తాను. టేక్ యూ టైం. పోలీసులకు ఫోన్ చేయి. మీ మేనేజర్ ఎవరు? నేనే, షాజు. సమస్య ఏంటి?
ఇవన్నీ ఫేక్ పాస్పోర్ట్లు సార్. నంబరు మ్యాచ్ అవ్వట్లేదు. మనిషి ఎక్కడున్నారు? అక్కడ ఆ ముందు కూర్చుంది. ఆ అమ్మాయే సార్. బండిలో ఎక్కించండి, స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. మీరు మాతో రండి. పేరు చెప్పు. నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే కంపెనీ పెట్టుకున్నావా? నేను చూపిస్తా నీకు. మీరు భయపడకండి మేడం, వీడి సంగతి నేను చూసుకుంటాను. అయ్యో నేను కా సార్, ఇవన్నీ తెచ్చింది ఆ మేడమే సార్. నాకు తెలుసు కానీ నువ్వు నోరుమొయ్. మేడం మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా అన్నానుగా. మేనేజర్ అంట. ఆడపల్లెల్ని తీసుకువెళ్ళి దుర్మార్గాలు పాల్పడే ఆవిడే ఎంతో మంది చీకటి సామ్రాజ్యవాదులతో ఆవిడకు సంబంధాలు ఉన్నాయి. పోలీసులకు దొంగనప్ప చెప్తే నువ్వు దొంగవయ్యావా? భలే ఉంది. నేనేదో కత్తి తీసి బెదిరిద్దామని చూస్తే అది చచ్చిపోయింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఇప్పుడు ఏమైంది? నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. నేనే ఖైదీనయ్యాను. వారెంట్. నీ పేరేంట్రా? రంజిత్ నాయుడు. నేను బాలకృష్ణ చౌదరిని. నైస్ టు మీట్ యు. ఎవరా తాగుబోతోడా? రెండు పెగ్గులేగానే పెద్ద మొగాడు అనుకుంటున్నావా? ఇప్పుడు విమానం మోతమవుతుంది, జాగ్రత్త. ఇటువంటి ప్రపంచంలోనే మనం బతుకుండేది. నీతి నిజాయితీ ఏమీ లేవు. కాటేసే పాములాంటోళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? నా కొడుకు చాలా అమాయకుడు, వాడు అలాంటి తప్పులు చేయడు. అలా అని నువ్వు చెప్తే సరిపోతుందా? నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి ఆడపిల్లని పంపించడమే వీడి పని. నీ కొడుకు ఇక్కడే ఉంటాడులే, వెళ్ళండి. నిజంగా నాకేం తెలీదమ్మా. ఇది పోలీస్ స్టేషన్, అత్తగారిలు కాదు. మీరు ఏడ్చి గగ్గోలు పెట్టడానికి చూస్తారంటే ఇద్దరిని బయటికి నెట్టేయండి. చూడండి, చీకటిని వెలుగు చేయడం, వెలుగుని చీకటి చేయడమే. యూనిఫామ్ వేసుకున్న కొంతమంది దుర్మార్గులు అమ్మని చెల్లిని చంపి నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆ రోజు నాతో లాకప్లో ఉన్న మనుషులే నన్ను ఎలాగైనా సరే బ్రతకాలని ధైర్యం ఇచ్చారు. ఒకసారి జైలుకు వెళ్ళిన మగాడు, ఒకసారి తప్పు చేసిన ఆడది. ఊళ్ళోని జనాల ముందు, ప్రజల ముందు తప్పు చేసిన వాళ్ళే. మనం ఎంత బాగా జీవించినా సరే మన జీవన గమనంలో గతి తప్పినట్టయితే అది ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. చివరి వరకు అలా సాగవలసిందే. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కేసులో ఇరుక్కుపోయిన వాళ్లే. నిన్ను నా దగ్గర ఇరికించినట్టు. ముందు కిరీటం పెట్టుకున్న నీ వంశం ఈ భూమిలో పుట్టే వాళ్ళందరినీ తిని కడుపు నింపుకున్నారు. మీ బోటోల్ని పొగట్టడానికి నోటుకొచ్చింది రాసిపెట్టారు. అడవిలోకొచ్చిన భీముణ్ణి ఒక గీత కూడా పడకుండా కాపాడినందుకు ఇడుమునికి దొరికినది ఏంటో తెలుసు కదా నీకు. ఆ వంశంలో పుట్టినోండ్రా నేను, అడవి పుత్రుణ్ణి. నీ బోటోళ్ళు అపకరించిన ఈ భూమి మాదేరా? నీలాంటి మనిషి ఈ భూమికి అక్కర్లేదు. చాలా రోజులైంది యముడు నీ వెనక చుట్టడం, కానీ నువ్వు ఇరుక్కోలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్ళరా.